నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ దేవి నవరాత్రి వేడుకల ముగింపు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటూ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు దాములూరి కృష్ణశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దాములూరి కృష్ణశర్మ మాట్లాడారు. భక్తులకు, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా ప్రశస్త్యాన్ని, స్వామివారి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణ, కార్యనిర్వహణ అధికారి సిహెచ్ రామ కోటేశ్వరరావు, అర్చకులు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత గుంటూ మల్లేశ్వర స్వామి దేవస్థాన అతి ప్రాచీన శైవక్షేత్రం ఈ దసరా నవరాత్రిలో భాగంగా 9 రోజులు పూజించినటువంటి అమ్మవారికి ఈరోజు మహాశక్తివంతనగా ఉంటుంది. దసరా విజయదశమి సందర్భంగా సాయంకాలం విశేషంగా స్వామివారికి అర్చన మరియు శమి పూజ ఏర్పడుతుంది. దేవతలంతా కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్వామివారి ఆయుధములు దసరా పండుగ రోజు ఆ శమీ వృక్షం దగ్గర ఉంచడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఈరోజు విజయదశమి అనేది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరు భక్తులంతా కూడా ఎవరైతే విజయాన్ని చేకూరాలని అనుకుంటారో వారికి ఈ విజయదశమి రోజు ఏది చేసినా కూడా విజయం చేకూరుతున్నాను అంటూ ఎటువంటి సందేహం లేదు. శ్రీ భ్రమరాంబ సమేత గుంటూ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సాయంకాలం 6 గంటలకు శమీ పూజ జరపడుతుంది. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అర్చకులు దాపూరు కృష్ణశర్మ, దేవాదాయ శాఖ, ఖమ్మం. Thank you.
శ్రీ 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 బ్రహ్మరామ సమేత గుంటూరు మల్లేశ్వర స్వామి స్వయంభూ దేవాలయం నందు నేటి దసరా సందర్భంగా అతి వైభవోపేతంగా స్వామివారికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు అర్చనలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దసరా పండుగ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శవి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అతి వైభవోపేతంగా చెడు మీద మంచి సాధించిన విజయాన్ని చిహ్నంగా ఈరోజు దసరా రోజు అందరూ కూడా శవి పూజ నిర్వహించి ఆ జమ్మి యొక్క ఆకుల్ని నేటి శిరసన ధరించినట్లయితే విజయం సాధించడానికి అందరికీ కూడా ఈ యొక్క సోపానంగా ఉంటుందని ఈ యొక్క శవి పూజ కార్యక్రమం కూడా దేవాలయం నందు జమ్మి చెట్టు వద్ద పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈరోజు ఈ దసరా రోజు ప్రత్యేక విశిష్టం ఏమంటే ఈ యొక్క గుంటూరు మల్లేశ్వర స్వామి దేవాలయంకు భక్తుల యొక్క సహాయ సహకారంతో అది వైభవపేతంగా ఇది అభివృద్ధి చెందుతుంది. మా యొక్క కమిటీ సభ్యులు మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక దేవాలయానికి అది వైభవపేతంగా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నేడు 100,000 రూపాయలు విలువ గల వెండి మకరద్వారం స్వామివారి ఉత్సవమూర్తుల అలంకారానికి నిమిత్తం ఒక భక్తుడు బొలిశెట్టి నాగేశ్వరరావు శ్రీలంక దంపతులు వచ్చి 100,000 రూపాయలు విలువ గల ఈ యొక్క వెండి మకరద్వారం బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఇంకా భక్తులందరూ కూడా ముందుకు వచ్చేసి ఇక స్వామివారి దేవాలయానికి అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నిర్వహణాధికారి శ్రీ రామకోటేశ్వరరావు శ్రీ గుంటూరు మల్లేశ్వర స్వామి దేవస్థానం.